తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో అద్దంకి దయాకర్ కి ఛాన్స్ దక్కలేదు. అయినా సరే పార్టీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని అద్దంకి దయాకర్ పార్టీ పట్ల నిబద్ధత చాటుకున్నారు. తనపై కుట్ర జరిగిందనడంలో వాస్తవం లేదని కూడా తేల్చి చెప్పారు. త్వరలో తనకు మంచి పదవి రావచ్చని ధీమా వ్యక్తం చేశారు. అధిష్టానం తన పట్ల సానుకూల వైఖరితో ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తనతో మాట్లాడినట్లు కూడా తెలిపారు. తనకు మరింత మంచి పొజిషన్ ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే అద్దంకి భావిస్తున్నట్టే ఆయనకి మంచి పదవి రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనకి ఏకంగా పీసీసీ చీఫ్ పదవి ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతుంది. లేకుంటే కేబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పదవి, అలాగే లోక్సభ సీటు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అద్దంకి సముచిత గౌరవం దక్కి కీలక పదవి ఇచ్చేందుకు రేవంత్ నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అద్దంకి కూడా పీసీసీ పదవిపై స్పందించారు. టీపీసీసీ అధ్యక్షుడు కావడానికి తనకు పూర్తి అర్హతలు ఉన్నాయని అన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కి పీసీసీగా అవకాశం ఉండేదని, కానీ ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చినట్లు చెప్పారు. వారితో పాటు మరికొందరికి కూడా ఆలోచన ఉండేదన్నారు. అయితే ఈసారి తనకు అధికారం అవసరం లేదు, పార్టీ బాధ్యతలే చూసుకుంటానంటే తనకు పీసీసీగా చేసే ఛాన్స్ ఉందన్నారు. ఇదే విషయమై ఇటీవల జరిగిన పార్టీ మీటింగ్ లో కూడా చర్చకు వచ్చినట్లు తెలిసిందన్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ముందుగా బలమూరి వెంకట్ తో పాటు అద్దంకి దయాకర్ పేర్లను అధిష్టానం పరిశీలించింది. నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోవాలని కూడా సూచించింది. అయితే చివరి నిమిషంలో అద్దంకిని కాదని మహేష్ కుమార్ గౌడ్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీంతో ఆయనకు మరో పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్న అద్దంకి ఎంపీ టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.